పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము. ఈనాటి ధ్యానాంశము, మూర్ఖులు తటస్థపడినప్పుడు ఏదో ఒక నిపముతో వెళ్ళిపోము, జ్ఞానులు తటస్థపడినప్పుడు దీర్ఘకాలము నిలువుము. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. యేసయ్య మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని దీవిస్తూ ఉన్నాడు, మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవాది దేవునికి మనం మరిచిపోకుండా అనుదినము వందనములు తెలియజేద్దాం. ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశాన్ని బట్టి మనము లోతుగా తెలుసుకుందాం. మనం మన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించు వరకు అనేక మందిని చూస్తూ ఉంటాం. అది ఇంటి దగ్గర కావచ్చు, బజార్లో కావచ్చు, అంగట్లో కావచ్చు, ఇతరత్ర ప్రదేశాలలో ఎక్కడైనా తెలిసిన వారు కనపడుతూ ఉంటారు. ఈ తెలిసిన వారిలో మనము వారి గురించి అర్థం చేసుకున్న వారు కొంతమంది ఉంటారు, అవగాహన చేసుకున్న వారు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు తెలిసిన వారినే చూద్దాం. తెలిసిన వారిలో వీరు మంచివాళ్ళు, వీరు చెడ్డవాళ్ళు, ఇతను మంచిగా మాట్లాడతాడు, ఇతడితో మాట్లాడితే నాకు ఉపశమనం కలుగుతూ ఉంది, ఇతడితో నేను మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడతాడు, ఇతడితో నేను మాట్లాడితే నాకు మంచి ఊరట ధైర్యం వస్తూ ఉంది అని మనము అనుకుంటాం. కొంతమందిని చూస్తే వాడితో మాట్లాడితే నా సమయం వృధా అని మనం నిర్ధారించుకుంటాం. అదేవిధంగా అతడితో మాట్లాడి లేనిపోని తంటాలు తెచ్చుకోవడం ఎందుకని వెనదిరుగుతూ ఉంటాం. ఒక్కోసారి అనుకోకుండా చిక్కుల్లో పడుతూ ఉంటాం. అందుకే బైబిల్ గ్రంథం ఈరోజు చక్కటి వాక్యాన్ని, మనకి స్ఫూర్తినిచ్చేటువంటి వాక్యాన్ని పలుకుతుంది. మూర్ఖులు తటస్థపడినప్పుడు నువ్వేదో ఒక మాట చెప్పు, అది అబద్ధం చెప్పక్కర్లేదు కానీ నాకు పలాని పని ఉంది, నాకు కొంచెం సమయం కావాలి, లేకపోతే నేను ఇప్పుడే వస్తాను అని చాలా మంది చెబుతూ ఉంటారు. అదేవిధంగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనిషి లేనిపోని సిక్కుల్లో పడుతూ ఉంటాడు, మనిషి లేనిపోని ఇబ్బందుల్లో పడుతూ ఉంటాడు. ఎందుకంటే అతడితో మాట్లాడి నీ సమయాన్ని వృధా చేసుకుంటా, అతడితో మాట్లాడి ఆ సంభాషణలో నీవు తప్పులను తెలుసుకుంటావు. ఆ తప్పులు కూడా ఎదుటివారు చేసిన తప్పులు కావచ్చు, నీ తప్పులు కావచ్చు, లేకపోతే లేనిపోని అనర్థాలతో కూడినటువంటి మాటలు, లేకపోతే పుకార్లు, ఇవన్నీ కూడా మూర్ఖుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఈరోజు అధ్యాయం ద్వారా తెలియజేస్తుంది, మూర్ఖుల సంభాషణ రోత పుట్టించును. అసలు ఆ రోత దగ్గర మనం ఉండకూడదండి. ఆ రోత పుట్టించేటువంటి విషయాలను మనం వినకూడదు. ఈ మనిషి దగ్గర నేనుంటే, ఈ మనిషితో నేను 2 నిమిషాలు మాట్లాడితే ఇక నేను ఈ రోత కంపు నేను తీసుకువెళ్ళాలి, కాబట్టి నేను ఆ పని చేయకూడదని చెప్పి ఏదో ఒక నెపంతో అతను పిలిచినప్పటికీ కూడా నువ్వు వెళ్ళిపోవాలి. కానీ జ్ఞానులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రం, జ్ఞానులు కలిసినప్పుడు మాత్రము, జ్ఞానులు నీకు ఎదురవుతూ ఉన్నప్పుడు కుశల ప్రశ్నలు అడిగి వారితో మాట్లాడినప్పుడు వారు నీ సమస్యలకు పరిష్కారం ఇస్తారు, నువ్వు పడుతున్నటువంటి బాధలకు ఊరటనిస్తూ ఉంటారు, నీ కష్టాలను వాళ్ళు ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు, విశ్వాసంలో ఎదగటానికి వారు విశ్వాస సూక్తులను నీకు తెలియజేస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది జ్ఞానులు చేసేటువంటి పని. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మూర్ఖులు తటస్థపడినప్పుడు మాట్లాడకపోతే ఏమవుతూ ఉందో, ఏమనుకుంటాడో అని మొహమాటానికి పోయి ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. జ్ఞానులు తటస్థమైనప్పుడు తర్వాత మాట్లాడొచ్చులే అని చెప్పేసి తప్పించుకుని పోతూ ఉంటాం. దాన్ని మనం ఇటుదటుగా మార్చి మూర్ఖులు తటస్థమైనప్పుడు మనం వెళ్ళిపోవాలి, జ్ఞానులు తటస్థమైనప్పుడు మనము నిలిచి మాట్లాడాలి. ఎందుకంటే సత్పురుషుని సంభాషణ ఎప్పుడూ కూడా పొందికగా ఉండును, మూర్ఖుని మాటలు చంద్ర బింబం వలె మాటి మాటికి మారుచునే ఉండును. ఈ మూర్ఖులు మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి రోతను బట్టి,
వారెల్లప్పుడూ తమ దుష్కార్యములను చూసి పెద్దగా నవ్వుచూ మాట్లాడుతూ ఉంటారు. అతడు చేసింది తప్పు అయినప్పటికీ కూడా నేను చేసింది తప్పు కాబట్టి నేను ఈ తప్పు చేయను అనడు. చేసిన తప్పును ఏదో గొప్ప చేసినట్లు గట్టిగా చెప్తూ ఘనకార్యం చేసినట్లు అతడికి సన్మానం కావాలి చేసినటువంటి మూర్ఖ కార్యాలకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు చెప్పుకుంటూ తనకు తానే గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఈ మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారంటే శాప వచనాలు పలుకుతూ ఉంటారు. ఈ మాటలు విన్నచో వడలు గగుర్పోడ్చును. అదేవిధంగా ఇతడికి కారుణ్య వాక్యములు మాట్లాడటమే తెలియదు కాబట్టి ఇతడి కఠిన మాటలకు మనము చెవులు మూసుకోవలసిందే. ఈ మూర్ఖులు వాళ్ళు రోత పుట్టించేటువంటి భాషను మాట్లాడుతూ ఉంటారు. ఆ భాషలో ప్రావీణ్యత పొందినట్లు వాళ్ళు మాట్లాడుతుంటారు. అసలు ఆ భాషలోనే వాళ్ళు డాక్టరేట్ తీసుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలా వృధా చేసుకోవడం బదులు మీ పనుల్లో నిమగ్నమవ్వండి, మీ బాధ్యతలను పరిపూర్తి చేయండి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. సామెతల గ్రంథము 12:15 చెప్పబడుతుంది, మూర్ఖునికి తన కార్యమే మంచిగా తోచును. అతడి అనుకున్నదే మంచి అనుకుంటాడు, చేసింది మంచి అనుకుంటాడు, అతడు చెప్పే మాటే వేదం అనుకుంటాడు, సత్యం అనుకుంటాడు. అదేవిధంగా సామెతల గ్రంథం 12:26 చెప్పబడుతుంది, సజ్జనుడు తోడివానికి దారి చూపెట్టును, దుష్టుని త్రోవ వారిని దారిని తప్పించును. అందుకే మనం గ్రహించుదాం ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము మంచి దారిలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. మూర్ఖులతో మాట్లాడితే మనం మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాం, మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటాం, అదేవిధంగా మూర్ఖ మాటలు నేర్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనం మాట్లాడటమే గాని ఎదుటి వాడిని వినాలి అనేటువంటి గొప్ప సుగుణాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం. ఎదుటి వాడిని మోసం చేసేటువంటి ఆలోచనలే ఇతను చెప్తాడు, కించపరిచే ఆలోచనలే చెప్తాడు, వేళని చేసేటువంటి ఆలోచనలే మనకు చెప్తూ ఉంటాడు. అందుకే మనము అతని నుండి తప్పించుకుంటూ దేవుని యొక్క దీవులను పొందుతూ మంచిగా బ్రతుకుదాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను నా నిజ జీవితంలో మంచి వారిని కలుస్తూ ఉన్నానా, చెడ్డవారిని కలుస్తూ ఉన్నానా? మంచి వారితో మాట్లాడడానికి నేను సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నానా? మూర్ఖులతో మాట్లాడి మనకున్నటువంటి మంచితనాన్ని కూడా పోగొట్టుకుంటున్నామా? మనము లేనిపోని మాటలు చెప్పేటువంటి వ్యక్తితో సమయాన్ని వృధా చేసి మన పనిని ప్రక్కన పెడుతూ ఉన్నామా? ప్రార్థించుదము. పరిశుద్ధుడవైన దేవానికి స్తుతులు స్తోత్రము కలుగునుగాక. ప్రభువా, నీ దివ్య వాక్కు చేత మాకు బోధిస్తూ ఉన్నటువంటి విషయాలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మమ్ము దీవించండి, మాకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించండి. నీ ఆత్మ ద్వారా మమ్మందరినీ కూడా నడిపించమని, నీ కృప ద్వారా మమ్మందరినీ కూడా జ్ఞానాన్ని తెలుసుకునేటట్లు చేయమని మా ఈ మనవులన్నింటినీ మా ప్రభువా నీ దివ్య నామమున అడిగి వేడుచున్నాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.